2016లో బిచ్చగాడు ఎలా సూపర్ హిట్ అయిందో అది పెద్ద మ్యూజికల్ హిట్ సినిమా. ఆల్రెడీ ఆడియో 50% మా కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచేసింది. కాబట్టి మిగతా మన ప్రేక్షక మహాశయులు సినిమా 26 నాడు బ్రహ్మాండమైన మీ ముందుకు వస్తుంది, చూసి ఆనందించి మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ విజువల్ చూశాను, సాంగ్స్ అన్ని బీట్ చూపించారు. అండ్ రియల్ ఆనెస్టీ బాగా ఇంప్రెస్ అయ్యాను. అలాగే అమ్మాయి చక్కగా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్. నాకు అయిన నేను తన తమిళ అమ్మాయి మాట్లాడిన తెలుగు ఇంప్రెస్ చెప్పారు. అండ్ వెరీ హ్యాపీ. నేను ఈ మధ్య కొట్టిన పెద్ద హిట్ మన సినిమా పెళ్లిచూపులు అందరు అంటున్నారు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే నేను అట్ ది సేమ్ టైం ప్రతి సినిమా కూడా అలా ఆడాలి అని కోరుకుంటాను హోల్ హార్టెడ్గా. ఎందుకంటే నేను ఒక్కడే విజయం ఏదో కొట్టేయడం కాదు, అందరూ పొందాలి విజయం. డెఫినెట్లీ ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఈ సినిమా పాటలు బాగున్నాయి. అండ్ వెరీ ఇంకా శ్రీనివాస్ గారు చెప్పినట్టు బాగున్నాయి. లైక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు. ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ అవుతుంది. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో బిచ్చగాడు ఎంత పెద్ద సక్సెస్, అలాగే మన రాజ్ కందుకూరు గారి పెళ్లి చూపులు ఈ రోజున ఎంత మంచి సక్సెస్, అంత చక్కగా మళ్ళీ విజయం సాధించబోయేటువంటి ఒక గొప్ప సినిమా తొలి చూపులో, తొలి ప్రేమలో. ఎందుకంటే ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఆల్రెడీ చూశాము మా ఫ్రెండ్స్ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాసు, రామకృష్ణ వీళ్ళు ఫస్ట్ ప్రయత్నంగా చూసి అసలు పబ్లిసిటీ కానీ వీటన్నిటి చేసేదానికి ఎక్కడ వెనకాడకుండా వాళ్ళు సినిమాని ప్రేమించి సినిమా చూసి ఎంతో ఎంతో నచ్చి చేస్తున్న ఈ సినిమా వీళ్ళకి పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఆడియో చూసాం, ప్రతి పాట ఎంత బాగుందంటే విన్నాను. నాకు తమిళ బాగా ఫ్రెండ్ తను చాలా సినిమాల్లో ఆడియో హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో పక్షులు ఎగురుదాం అనే సాంగ్ చాలు, ఈ సినిమా ఆడియో కానీ సినిమా సక్సెస్ కానీ అంత పెద్ద పేట వేస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఒక అతి అద్భుతం అన్నమాట, అంత గొప్ప పిక్చరైజేషన్ ఈ సినిమా. సినిమా రిలీజ్ చేయడానికి పబ్లిసిటీలో పార్టిసిపేట్ చేయాలి, సినిమా ప్రమోషన్ విషయంలో పార్టిసిపేట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళుగా తీసుకుంటారు. కొంతమంది హీరోలు డబ్బులు కూడా అడుగుతున్నారు, ఇంటర్వ్యూలు రమ్మంటే లేకపోతే ప్రొడ్యూసర్ కనుక మీడియాతో మాట్లాడినామంటే డబ్బులు అడుగుతున్నారండి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి కాదన్నమాట, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కెరీర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఐ సజెస్ట్ యూ టు బీ ఎ గుడ్ పార్ట్ ఆఫ్ ద పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం. గౌడ్ గారి ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్, అసలు ఫస్ట్ సినిమాలో వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ రియలీ హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా, కంగ్రాచులేషన్స్ శోభ. నా పేరే తన పేరు కూడా, అదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం ఒక సీనియర్స్గా మన ధర్మం. కాబట్టి నాకు తెలిసింది ఏదో కొంచెం వాళ్ళకి చెప్పాను అంతేగాని ఐఎమ్ నాట్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ దెమ్ ఎనీవే. కానీ ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పొచ్చు. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది అండ్ తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ సార్, శ్రీనివాస్ సార్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. నేను కయల్ తమిళ్లో రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద తెలుగు రిలీజ్, సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది అని అనుకున్నా. బట్ థ్యాంక్ గుడ్నెస్ తెలుగులో రిలీజ్ చేసినందుకు సో థ్యాంక్స్ సార్. అండ్ ఈ ఫిలిం వచ్చేసి ద ఫిలిం సెట్ అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ 2004 సునామీ. కన్యాకుమారిలో సునామీ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. సో అక్కడ సర్వైవ్ అయిన వాళ్ళ ట్రూ స్టోరీస్ని బేస్ చేసి తీసిన ఫిలిం. ప్రభు సార్ ఫిలిమ్స్ మైన ప్రేమ ఖైదీ అండ్ గజరాజు ఎలా హిట్ అయ్యాయో ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది, తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ తమిళ్లో నాకు మంచి పేరు వచ్చింది అండ్ దిస్ ఫిలిం ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా కష్టపడ్డాను, ఆల్మోస్ట్ 80 డేస్ షూట్ చేశాం అండ్ సునామీ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. సాంగ్స్ కూడా అందరు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ది గివింగ్ మీ గుడ్ రెస్పాన్స్, సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. మలు యాజ్ యూ సా ద సాంగ్స్ ఇన్ ట్రైలర్ వర్ ఫ్యాబులస్. ఐ విష్ దిస్ మూవీ ఇస్ గోనా బి అ బిగ్ హిట్. తొలి ప్రేమలో ఇస్ డెఫినెట్లీ అ గుడ్ డెసిషన్. చాలా మంచి మూవీ, మంచి లవ్ స్టోరీ అండ్ విజువల్స్ డెఫినెట్లీ మన తెలుగు ఆడియన్సెస్కి యుల్ డెఫినెట్లీ లైక్ ద విజువల్స్ అండ్ ద
backdrop cinematography and everything. Hi, this is Shreya. Please watch all your TV. Enjoy.